నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితులను మనం నియోజకవర్గాల వారీగా విశ్లేషించుకుంటున్నాం. మనం ఇస్తున్న ఈ సమాచారంతో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ బలం ఎంత, ఏ పార్టీ రాబోయే ఎన్నికల్లో విజయ తీరాలకు చేరుతుంది అనే అంశాల మీద ఒక అంచనాకి రావచ్చు. అందులో భాగంగా ఈరోజు మనం భీమవరం నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. భీమవరం నియోజకవర్గంలో ఇది ఒక కీ కాన్స్టిట్యూయెన్సీ, చాలా కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గంగా భీమవరం నియోజకవర్గాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడి నుంచి ప్రముఖ రాజకీయ నాయకుడు ఒకరు పోటీ చేస్తాడు అనేది బలంగా వినపడుతూ ఉన్నది. ఆ ప్రముఖ రాజకీయ నాయకుడు ఎవరో కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంటే ఇక్కడ చేస్తాడు అనేది అక్కడ మొత్తం ఆ నియోజకవర్గంలో అందరూ చర్చించుకుంటున్నారు. దాంతో ఏమైందంటే తెలుగుదేశం జనసేన కాంబినేషన్లో ఒక రకమైన కొత్త ఉత్సాహం కనపడుతున్నది. మొత్తం భీమవరం నియోజకవర్గంలో ఈ కాంబినేషను, అంటే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు, కానీ అక్కడ స్థానికంగా మాత్రం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు అన్న ఒక వార్త మాత్రం ప్రతి ఒక్కరూ చర్చించుకుంటూ ఉన్నారు. దాంతో భీమవరం నియోజకవర్గంలో ఒక రకమైన తెలుగుదేశం జనసేన కార్యకర్తల్లో ఒక రకమైన కొత్త ఉత్సాహం తొంగి చూస్తూ ఉన్నది. ఇక్కడ అసలు మొదటి నుంచి కూడా భీమవరం అనేది, భీమవరం నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు తెలుగుదేశం గెలిచింది. అంటే తెలుగుదేశం పార్టీకి ఇది కంచు కోటలాగా ఉండేది. అటువంటి భీమవరం నియోజకవర్గంలో కొన్ని పరిణామాలు జరగటం వల్ల తెలుగుదేశం పార్టీ క్రమంగా పట్టుకోల్పోయింది. అయితే ఇక్కడ మొత్తం తెలుగుదేశం పార్టీ మళ్ళీ బలం పుంజుకోవటానికి రకరకాల స్ట్రాటజీస్ వేసింది. ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ చాలా బలమైన స్థానానికి వచ్చి ఉన్నది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రంథి శ్రీనివాసు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. గ్రంథి శ్రీనివాసు మీద పూర్తిగా వ్యతిరేకత ఉంది. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానీ ఈయన గురించి వ్యతిరేకంగానే మాట్లాడుకుంటున్నారు. గ్రంథి శ్రీనివాసు రాజకీయంగా విఫలమైపోయాడు అక్కడున్న పరిస్థితుల్లో. తెలుగుదేశం పార్టీ, అంటే గ్రంథి శ్రీనివాసు ఎప్పుడైతే విఫలమైపోయాడో అప్పుడు ఆటోమేటిక్గా తెలుగుదేశం ఓట్ బ్యాంక్ మళ్ళీ రీగెయిన్ చేసుకుంది. తెలుగుదేశం చాలా స్ట్రాంగ్ సిచ్యుయేషన్లోకి వచ్చి ఉన్నది. భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ కూడా చాలా, అంటే వాళ్ళ కార్యక్రమాలు కూడా చాలా భారీ ఎత్తున చేసుకొని జనసేన కార్యకర్తలు కూడా బలంగా ఉన్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే తెలుగుదేశం జనసేన నాయకుల మధ్య పూర్తి సమన్వయం ఉన్నది ఇక్కడ. అందువల్ల పార్టీ నుంచి ఏ పార్టీకి సీట్ ఇచ్చినా, ఏ పార్టీ అభ్యర్థి సీటు తెచ్చుకున్నా కానీ ఇక్కడ అందరూ కలిసి పనిచేసే పరిస్థితులే కనపడుతున్నాయి. ఈ అంటే పవన్ ముందర అనుకున్నట్టు మనం పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయకపోతే, పవన్ కళ్యాణ్ ఈ స్థానం నుంచి పోటీ చెయ్యని పక్షంలో ఇక్కడ జనసేన నుంచి కొటికలపూడి గోవిందరావు, తెలుగుదేశం పార్టీ నుంచి తోట సీతారామలక్ష్మి, పులపర్తి ఆంజనేయులు వీళ్ళు రంగంలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా వాళ్ళ కేడర్ని వాళ్ళు సమాయత్తం చేసుకుంటూ ఉన్నారు. ఈ సీటు తెలుగుదేశానికి వచ్చినా లేదు జనసేనకి వెళ్ళినా కానీ ఒక సానుకూల వాతావరణంలోనే ఉన్నది కాబట్టి, మొత్తం రెండు పార్టీలు కూడా కలిసి పనిచేయడానికి ఎటువంటి అడ్డంకులు లేవు కాబట్టి ఈ సీటు, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే వైసీపీ లీడర్ గ్రంథి శ్రీనివాసుకి పూర్తి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇక్కడ ఏ కాంబినేషన్లో వచ్చినా కానీ తెలుగుదేశం జనసేన క్యాండిడేట్లు విజయం సాధించటం నల్లేరు మీద నడకలాగా కనపడుతున్నది. ఇక్కడ గ్రంథి శ్రీనివాసు పొలిటికల్గా ఫెయిల్ అయ్యాడు. మొత్తం ఆయన ఈ నియోజకవర్గంలో ఏదన్నా పనులు చేసి పెట్టడం కానీ, వాళ్ళందరినీ ప్రజలతోటి
మమేకమై వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవటం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏమి చేయటం లేదు. ఓవరాల్గా రాష్ట్రంలో, రాష్ట్రం మొత్తంలో కూడా ఈ ఆక్వా రంగం మీద, ఆక్వా రంగం మీద అసలు ఎటువంటి శ్రద్ధ చూపట్లేదు వైసీపీ ప్రభుత్వం. ఆక్వా రంగం మీద ఆధారపడి ఉన్న రైతులందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. అదే కాకుండా సాధారణంగా అక్కడ ఉన్న మొత్తం ఆ రోడ్లు, రోడ్డు వ్యవస్థ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే అక్కడి నుంచి ఈ వీటిని ఎగుమతి చేసుకుంటారు. ఆక్వా రంగం నుంచి వచ్చే ఉత్పత్తుల్ని ఎగుమతి చేసుకునే వ్యవస్థ అక్కడ ఉంటుంది. వాళ్ళకి రోడ్లు చాలా ఇంపార్టెంట్, కరెంటు, రోడ్లు ఇంపార్టెంట్. ఆ రెండు రంగాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలం కావటంతో మొత్తం ఇక్కడంతా కూడా ఓవరాల్గా మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కనపడుతుంది. ఈ మొత్తం కూడా కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ మంది ఉంటారు. ఈ వీళ్ళందరూ కూడా అంటే క్షత్రియ సామాజిక వర్గమైనా కాపు సామాజిక వర్గమైనా వాళ్ళందరూ కూడా అంటే ఎవరు నాయకులైనా కానీ వాళ్ళకి పార్టీకి సంబంధించి వాళ్ళు వాళ్ళ అభ్యర్థులకి అనుగుణంగానే పనిచేసుకుంటూ ఉంటారు. ఈ పరిస్థితులు భీమవరం నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ తెలుగుదేశం జనసేన కాంబినేషన్లో ఏ అభ్యర్థికైనా సరే విజయావకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. వైసీపీ తీవ్రమైన సమస్యల్లో ఉన్నది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గ్రంథి శ్రీనివాస్కి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. గ్రంథి శ్రీనివాసుని మార్చేస్తారు అన్న ఒపీనియన్ తోటి మొత్తం స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా ఆయన కోసం పనిచేయట్లేదు, ఆయనతోటి కలిసి ఉండటానికే ఇష్టపడటలేదు. అందుకని గ్రంథి శ్రీనివాసుని మార్చినా ఉంచినా, గ్రంథి శ్రీనివాస్కే మళ్ళీ టికెట్ ఇచ్చి పోటీకి నిలబెట్టినా, ఏది చేసినా కూడా ఓవరాల్గా భీమవరం నియోజకవర్గంలో వైసీపీ వ్యతిరేకత స్పష్టంగా కనపడుతున్నది. మరొక అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయో విశ్లేషించేందుకు మీ ముందుకు మళ్ళీ వస్తాను. నమస్కారం.